నిజ నిర్ధారణ కమిటీ నర్సరావు పేట రావటం జరిగింది. బుద్ధా వెంకన్న గారు, కొల్లు రవీంద్ర, పుల్లారావు గారు, అరవింద్ బాబు గారు వీళ్ళందరూ కూడా నిన్న అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. బుద్ధా వెంకన్న పలు ఆరోపణలు చేయటం పలుసార్లు ఈరోజు ఎంతమంది వచ్చినా ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి మీరు మొన్న జీవి ఆంజనేయులు నిన్న ఒక ముగ్గురు ఇంకో 10 మందిని తెప్పించుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. నేను ఒక్కడే సమాధానం చెబుతాను మీకు అందరికీ, మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆల్రెడీ నర్సరావుపేట ప్రజలకి తెలుసు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలుసు. మీరేదో అసత్యాలు మాట్లాడి అవి వాస్తవాలు అని చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితి చేయాలి. వీళ్ళందరితో పాటు మళ్ళీ అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ అచ్చెన్నాయుడు చేయటం, నేను మొన్న ఒక ఛాలెంజ్ ఇస్తాను, మీరు దాడి చేసిన వీడియోలు పబ్లిక్ గా మేమందరికి అన్ని అన్ని వీడియోలు కూడా మీడియా వాళ్ళందరికీ రిలీజ్ చేయడం జరిగింది, ప్రజలకి అందరికీ చూపించాం. మీరు ఏదైనా ఒక్క వీడియోలో నేను ఎక్కడైనా దాడి చేసినట్టు కానీ దాడికి పాల్పడను మీకు చెప్పండి, చూపించండి. స్వయంగా అరవింద్ బాబు ఇన్ఛార్జి కాలుతోటి తన్నటం, కర్రతోటి కొట్టడం, ఇవి దాడి మీరు చేసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడి చేశారని చెప్తా ఉన్నారు. అబద్ధపు మాటలు చెప్పే కార్యక్రమం చేస్తారు.